రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంపీఓ డిస్ట్రిక్ట్ ఆర్మర్ రిజర్వ్ గారిని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు గౌరవ డాక్టర్ వి శ్రీనివాస్ వేదిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం నిలిచింది. ధాన్యం కొనుగోలులోనూ మన రాష్ట్రం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కి, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ఆసర పెన్షన్లు, గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, దళిత బంధు, ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా పట్టాలు, సామాజిక వర్గాల వారిగా ఆత్మగౌరవ భవన నిర్మాణం, విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం, జిల్లాకు మెడికల్ కాలేజీ, అనేక పథకాలు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశ విదేశాల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయి. దేశంలో మన రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, ఈరోజు దేశం అనుసరిస్తుంది అని అట్ట చెప్పుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ రావడం అనేది గర్వకారణంగా తెలియజేస్తున్నాను. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతుంది. కరువు పీడిత ప్రాంతంగా వరదల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నిలవైంది. పాలమూరులో దొరికే వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి రైతు కూలీలు వలసలు వస్తున్నారంటే పరిస్థితి ఎంత మార్పు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ముందు వస్తున్నాం. ఒకప్పుడు వ్యవసాయం దండుగా అన్నారు, ఒకప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు. ఈ జిల్లాలో జీవనదులు ఉన్న ముఖ్యడు తాగడానికి వీలైన పరిస్థితి ఉన్నప్పుడు వ్యవసాయం పరిస్థితి ఇంకా దారుణమైన పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రైతు బంధు ప్రారంభించినప్పటి నుండి 2,19,844 మంది రైతులకు 1,917 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లో రైతు పెట్టుబడి కింద మరి జమ చేయడం జరిగింది. మరణించిన రైతు కుటుంబాలకు ఆసరగా రైతు బీమా పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 3,971 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 109 రైతు వేదికలు నిర్మించి రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఓ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 2,18,097 ఎకరాలకు సాగవగా మరి గత సంవత్సరంలో రైతు సంక్షేమ పథకాల అమల్లో 1,33,787 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తేనే ఈరోజు మొత్తం 351,884 ఎకరాల్లో సాగు చేయబడుతున్నది. సంయుక్త ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 9 సంవత్సరాల్లో 20,350 ఎకరాల్లో 13.4 కోట్ల ఖర్చు చేసి 6,780 మంది రైతులకు మరి ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అందించడం జరుగుతుంది. సూక్ష్మ సేద్య పథకం కింద 80% మరియు 100% రాయితీలపై 9 సంవత్సరాల్లో 28,545 ఎకరాల్లో 99 కోట్లు ఖర్చు చేసి 10,502 మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. పశు వైద్య సంస్థక శాఖ ద్వారా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కుర్మలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం
مرحبا انا 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 م